Hi friends, welcome back to our channel. Tazaga, Hindu Matamloki Cherina, Waka China Kutumbam. Ipudidi, Churchni Amsanga Marindi, China Lo Sri Krishnuni Kirtanalu, Stotralu, Maru Moki Putunai. China Lo, Hindu Lunadi, Takuaina, Adipudu, Marinta Prabhala Motondi. China Lounde, Bautha, Jaina Matalu, Mana Hindu Dharmaniki Dagirgauntai, Alante Matalanu, Yekuga Namutaru. Aite, ఇప్పుడు మరిన్ని కుటుంబాలు హిందూ మతంలోకి వస్తున్నాయి. మరి అలాంటి ఒక కుటుంబమే నీ మైన్ నిదాస్ కుటుంబం. ఇతను హిందూ మత గొప్పదనాన్ని తెలుసుకుని తనతో పాటు తన పూర్తి చైనీస్ కుటుంబాన్ని ఒక బ్రాహ్మణ కుటుంబం వలె మార్చాడు. నిమాయిన్ తండ్రి కన్నడవాసి. అయితే ఇప్పుడు తన కుటుంబం అంతా కలిసి ఆ దేశాలలో శ్రీకృష్ణుని ఆలయాలను నిర్మించి ప్రార్థనలు స్తోత్రాలతో హిందూ మతాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. అయితే దీంతో పాటు మరొక మత మార్పిడి కూడా సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో ఓ ముస్లిం కుటుంబం మతం మార్చుకుంది. 9 సభ్యులతో కూడిన ఒక ముస్లిం కుటుంబం 150 తర్వాత ఇస్లాంను విడిచిపెట్టి హిందూ మతంలోకి తిరిగి వచ్చింది. ముజఫర్ నగర్లోని బక్రా బ్లాక్లో ఉన్న యోగా సాధన ఆశ్రమంలో యశ్వీర్జీ మహారాజా అతన్ని తిరిగి హిందూ మతంలోకి తీసుకున్నారు. 150 క్రితం ఈ కుటుంబం హిందూసే అని ఆయన చెప్పారు. అతను ఒత్తిడితో ముస్లిం మతాన్ని స్వీకరించాడు. ఇప్పుడు దానిని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. హిందూ ఆచారాల ప్రకారం కుటుంబం గంగాజలంతో శుద్ధి చేయబడింది. మెడలో పవిత్రమైన దారాన్ని ధరించి గాయత్రి మంత్రాన్ని పఠించడంతో యాగంలో నైవేద్యాలు సమర్పించి వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చారు. ముజఫర్ నగర్లోని యోగ్ సాధన ఆశ్రమంలో ప్రజలను నిరంతరం హిందూ మతంలోకి తీసుకువస్తున్నారు. ఇక్కడ యశ్వీర్జీ మహారాజా దాదాపు 225 తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చారు. ఇందులో సోమవారం సహరాన్పూర్కు చెందిన 9 ముస్లిం కుటుంబం కూడా చేరింది. ఇందులో హిందూ ఆచారాల నుంచి శుద్ధి చేసిన తర్వాత మహమ్మద్ ఆదిల్ ఇప్పుడు వివేక సైనిగా మారాడు. ఆలయ ఇప్పుడు అనంజ కాక రబియా ఇప్పుడు పల్లవి, నాజియా ఇప్పుడు నీతు, వరీష ఇప్పుడు మనీష, గులిష్ట ఇప్పుడు రవీనా, సానియా ఇప్పుడు నిష, అఖిల్ ఇప్పుడు రోహిత్ మరియు రుక్సానా ఇప్పుడు బబిత. ఈ కుటుంబానికి చెందిన పూర్వీకులు 150 క్రితం సైనిక సంఘంతో అనుబంధం కలిగి ఉన్నారు. మరోవైపు ఈ కుటుంబం తనతో 1 పాటు సంప్రదింపులు జరుపుతోందని, ఆ తర్వాత సోమవారం అందరి కోరిక మేరకు వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చామని యశ్వీర్ మహారాజు చెప్పారు. అది ఫ్రెండ్స్ చూశారుగా ఈ హిందూ మత మార్పిడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.